టమాటాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. కిలో టమాటాలు ఎంతన్నా? నేను నిమ్మకాయలు తీసుకొస్తా. సరే తీసుకురాపు. నిమ్మకాయలు లేవురా. ఏ అక్కడ ఎవరో లీడర్ ఉన్నారా, నేను చెప్తుందా? రా రారా. ఎందుకు తీసుకోలేదురా? నిమ్మకాయలు తీసుకునే సందే ఎక్కడుందిరా, పోదాం పదా. బాబాయ్ నమస్తే. నమస్తే. మార్కెట్లో కూరగాయలు అన్నీ ఉన్నాయా? మార్కెట్లో కూరగాయలు ఉన్నాయి, నాయకులు కూడా బాగానే మంది ఉన్నారు. నాయకులా? ఆ నాయకులే. ఆ ఎవరో ఎమ్మెల్యే పోటీ చేశారని చెప్పేసి నాయకులందరూ వచ్చి అన్న నాకు ఒకటే, తమ్ముడు నాకు ఒకటే, అక్క నాకు అవకాశమే అని ఏవో మాటలు చెప్తున్నారు. అలాంటి వాళ్ళ మాటలే నమ్మద్దు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మినా, ఆశలకు లొంగినా మనం మోసపోయినట్టే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే. నువ్వు అనేదేంటో నాకు అర్థం కాలేదు బాబాయ్. ప్రజలకు సహాయం చేయాలనే భావం ఎవరికి ఉన్నదో వాళ్లకు ఓటేస్తే మనకు న్యాయం చేస్తారు. మరి దృష్టిలో అలాంటి వాళ్ళు ఎవరున్నారు బాబాయ్? మొదటి నుంచి నా దృష్టిలో కోరుకంటు చెందరే ఉన్నాడు. ఉద్యమాలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ మొదటిసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. అందుకే కదా బాబాయ్ ఆయన మనం రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించుకున్నది. అలా గెలిపించినందుకే ఐటీ పార్కుకు కృషి చేస్తున్నాడు. పేద ఆడవాళ్లకు పెళ్లిళ్ళు చేశాడు. విజయమ్మ ఫౌండేషన్ ద్వారా కుట్టు మిషన్లు కూడా ఇప్పించాడు. ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాడు. అందుకోసానికే నా ఓటు మాత్రం కోరుకంటు చెందరికే వేస్తాను. కానీ మీరు యువకుడు, మీ అభిప్రాయం ఎలా ఉంటే అలా. బాబాయ్ మీరు ఇంత మంచి వివరం చెప్పిన తర్వాత మేము మాత్రం ఇంకోరుగా ఓటేస్తాం. మేము కూడా చంద్రానికే ఓటేస్తాం. జై కోరుకని చంద్ర. జై కోరుకని చంద్ర. జై జై చంద్ర.